సీరియల్ కిల్లర్ గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. అలాంటి వారిలో ఒకడు మౌపా సెడ్రిక్ మాకే. తప్పు చేసి పోలీసులను తప్పుతో పట్టించిన గనుడు. హత్యలు, హత్యాచారాలు, దోపిడీలు, ఒకటేమిటి తవ్వే కొద్దీ అతడి జీవితం ఒక నేరాల పుట్ట. సౌత్ ఆఫ్రికాకు చెందిన మౌపా 1965లో జన్మించాడు. అతడి నేర చరిత్ర 1956 నుంచి మొదలైంది. సంవత్సరంలోనే తనున్న నగరాన్ని కింద మీద చేసేశాడు. మౌపా సెడ్రిక్ మాకేగా కాకుండా వెమ్మెర్ పాన్ కిల్లర్గా పేరు మార్చాడు. 1996 నుంచి 1997 వరకు జోహెన్స్బర్గ్లోని వెమ్మెర్ పాన్ అనే ప్రాంతంలో వరుసగా 3 రకాల హత్యలు జరిగాయి. ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. హత్యలు జరిగిన తీరును బట్టి 2 రౌడీ గ్యాంగ్స్ నగరానికి వచ్చి ఉంటాయని ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హత్యకు గురైన తీరును బట్టి వాటిని 3 డిఫరెంట్ క్యాటగిరీస్గా విభజించి ప్రొఫైల్స్ కూడా రెడీ చేశారు. మొదటి రకం ఏంటంటే ఒంటరిగా నడిచెళ్లే వాళ్ళను బండరాయిత కొట్టి చంపి వారి వద్ద కాస్ట్లీ వస్తువులను దోచుకోవడం. 2వ రకం ఏంటంటే కారులో వెళ్లే కపుల్స్ని టార్గెట్ చేసి జెంట్స్ని గన్స్తో కాల్చి చంపి తర్వాత లేడీస్ని రేప్ చేసి చంపడం. 3rd టైప్ ఏంటంటే అక్కడి టైలర్ షాప్లపై దాడి చేసి కాస్ట్లీ వస్తువులను ఎత్తుకెళ్లడం. ఇలా జరిగిన హత్యల్లో 3 తేడాలుండేవి. దాంతో ఇదంతా మిస్టరీగా మారిపోయింది. టైలర్స్ మీద దాడి చేసేది ఒక గ్రూప్ అని, మిగిలిన 2 రకాల హత్యలను మరో గ్రూప్ చేస్తుందని ముందుగా నిర్ధారణకు వచ్చారు. వెమ్మెర్పాన్ ప్రాంతంలో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి వెమ్మెర్పాన్ కిల్లర్గా, కొందరిని సుత్తితో చంపుతున్నారు కాబట్టి హ్యామ్మర్ కిల్లర్గా పేరు పెట్టి అక్కడి మీడియా అక్కడి వారికి హెచ్చరించేది. అయితే ఒకరోజు ఒక టైలర్ షాప్లో పోలీసులకు ఒక స్లిప్ దొరికింది. దాంట్లో ఒక సంతకం ఉంది. దాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే అలాంటి సిగ్నేచర్ 2nd గ్రూప్లో చేసిన హత్యల్లో కీలక ఆధారంగా దొరికింది. దాంతో 2 గ్రూపులు లేవని, 1 గ్రూప్ ఇదంతా చేస్తుందని పోలీసులు భావించారు. కనీసం ఒకడిని పట్టుకున్న గ్యాంగ్ మొత్తాన్ని బయటికి లాగొచ్చు అనే ఆలోచనతో దాన్ని సవాల్గా తీసుకున్నారు. వెమ్మెర్పాన్ చుట్టుపక్కల మఫ్టీలో తిరగడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ పై అధికారులకు అప్పగించారు. అయితే ఆ అధికారులు అతన్ని చూడగానే షాక్ అయ్యారు. ఏంటి నువ్వా అంటూ ఆశ్చర్యపోతున్న అధికారులతో, నేనే సార్, గుర్తున్నానా? నా పేరు మౌపా సెడ్రిక్ మాకే. ఆ ఏరియా మాదే సార్. ఇంతకుముందు కొన్ని హత్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనే కదా మీకు ఇచ్చింది అని అతను అనడంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ వెంటనే వాళ్ళు, అసలు ఆ నేరాల గురించి నీకు మాత్రమే ఎలా తెలుస్తుంది అంటూ అడిగారు. దాంతో అతని డ్రామా అంతా క్లోజ్ అయింది. అనుమానం రావాలే కానీ నిజాలను కక్కించడం ఎంతసేపు. చివరికి అదే జరిగింది. గ్యాంగులు, గ్రూపులు ఏమీ లేవని, ఆ నేరాలన్నింటినీ తానే చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ తప్పించుకుని తిరిగిన మౌపా స్కెచ్ని ఛేదించారు పోలీసులు. 1997 డిసెంబర్లో అరెస్ట్ అయిన మౌపాకి 6 సెప్టెంబర్ 2000 అన్ని ఆధారాలతో శిక్ష పడింది. అతడు మొత్తంగా 110కి పైగా నేరాలు చేసినట్లు తేలింది. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 రేపులు, 41 దోపిడీలు చేసినట్లు రుజువైంది. వాటన్నింటికి కోర్టు అతడికి 1340 సంవత్సరాలు అతను జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. అయితే ఈ నేరాల్లో 1% 2 ఇళ్ల చుట్టుపక్కలే జరిగింది. వాటిలో ఒకటి మౌపా పనిచేసే ఇల్లు, మరొకటి అతడి బ్రదర్ నివసిస్తున్న ఇల్లు. ఆ 2 ఇళ్ల మధ్య తను ఇష్టానుసారంగా తిరుగుతూ ఈ నేరాలకు పాల్పడ్డాడు. అయితే ఈ శిక్షలపై బాధిత బంధువు ఒకరు స్పందిస్తూ, మరణశిక్ష అమల్లో ఉంటే నేను చాలా సంతోషించేవాడిని అని అన్నాడు. కానీ 1995 నుంచి సౌత్ ఆఫ్రికాలో మరణశిక్ష రద్దు చేశారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.